అత్యంత చెప్పాలంటే తెలుగు సినీ జర్నలిస్టుల్లో అత్యంత సీనియరు, నాకు మొట్టమొదటగా నా కెరీర్ మెడ్రాస్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు పరిచయమైనటువంటి వ్యక్తి. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఇది చాలా బలీయంగా కనివేసుకుందని చెప్పవచ్చు. అప్పటి నుంచి వీళ్ళందరూ తెలిసిన లేదా తెలిసిన వాళ్ళు అయినా సరే తనతోటి మరింత ఆప్యాయత అనుబంధం ఎక్కువగా నాకు చోటు చేసుకుంది. దానికి ఎన్నో కారణాలు. అంటే తను నేను ఒక జర్నలిస్ట్గా నేను ఎప్పుడు చూడలేదు. తను ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా, జర్నలిస్ట్గా మించి మీరి నేను ఎప్పుడు తను చూశాను. అంటే నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ 78లో ప్రాణం ఖరీదు సినిమాలో సమయంలో నా మీద ఒక చక్కటి ఆర్టికల్ రామారావు రాసినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఎంతో ఉత్సాహం అనిపించింది. ఇలాంటి వ్యక్తికి ఏం చేయాలి, ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియక నా దగ్గర కొద్ది మొత్తం ఉంటే కనుక గబుక్కు సంతోషం ఇవ్వబోతుంటే చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించాడు. ఎవరైనా సరే ఇవ్వగానే ఆనందంగా తీసుకుంటారు అని అనుకున్నాను. బట్ అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అలాంటి నిబద్ధత ఉన్న మనిషి అండ్ తన జర్నలిస్టుగా ఎప్పుడు అమ్ముకోవడానికి ట్రై చేయలేదు. సో జర్నలిస్ట్ని నమ్ముకుని, తను వచ్చిన ఫీల్డ్ నమ్ముకుని, ఒక ఆశయాలతోటి వాటితోటి ఒక నిబద్ధతతోటి ఉన్నటువంటి ఎథిక్స్ ఉన్నటువంటి జర్నలిస్ట్. సో చాలా రేర్గా చూస్తుంటాం అలాంటి జర్నలిస్ట్ని కొద్ది మంది. అలాంటి వాళ్ళలో అత్యంత సీనియరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే వ్యక్తిత్వంతో అదే విధంగా తన జీవితాన్ని కొనసాగించాడు. అంతే ఇండివిజువాలిటీ తోటి అలాగే ఉన్నాడు. కానీ ఎప్పుడు చేయి చాచింది లేదు. అలాంటి మనిషి ఎక్కడి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ సోమబాబు ఆ జనరేషన్స్ నుంచి మానించి అలాగే ఈనాటి జనరేషన్ వరకు కూడాను అందరి తలలో నాలుకలా ఉంటూ అదే వృత్తిని నమ్ముకుంటూ అందులోనే తన జీవితాన్ని అలాగా కొనసాగించాడు. అండ్ బట్ మా నాకు అత్యంత ఆప్తుడు అని చెప్పడానికి అతను టచ్లో ఉన్నా లేకపోయినా నేను టచ్లోకి వెళ్ళి ఎలా ఉన్నావు రామారావు అని ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాను. ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఏంటి అని, 2-3 మంత్స్ బ్యాక్ అతనికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదలలేకపోతానంటే కనుక సన్షైన్ హాస్పిటల్కి పంపించి గురువారెడ్డి గారితో మొత్తం టెస్ట్ చేయిస్తే లేదు నీ రీప్లేస్మెంట్ చేయాలి అని డాక్టర్లు అన్నప్పుడు ఏ రామారావు ఇటు ఆలోచిస్తావు ఏంటి, నేను ఉన్నాగా అన్నీ చూసుకుంటాను, ప్లీజ్ చేయించుకోకు, నువ్వు ఆరోగ్యం ఉండాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ నీకు ఉండాలి ఇక్కడ నుంచి అని చెప్తే
అలాగే ఇదిగో అదిగో అంటే అలా తాత్సారం చేసాడు. మళ్ళీ 1 మంత్ బ్యాక్ నేను ఫోన్ చేస్తే ఇదిగో వచ్చేస్తానండి అని. అలాగా జనవరి 1st వీక్ ఇంట్లో కలిసాం, ఇక్కడ భోజనాలు ఇక్కడ ఉన్నారు, కలిసి మాట్లాడిన తర్వాత వచ్చేస్తానండి ఇంకో ఒక అన్నాడు, ఈ పండగ వెళ్ళిపోయి వస్తానంటే అలా అలా కొంచెం చెప్పాలంటే నిర్లక్ష్యం చేస్తాడని చెప్పి చెప్పగలను నేను. ఎవరైనా సరే మంచి ఉన్నత ఆశయాలు ఉన్న మనిషి, జర్నలిజానికి మంచి పేరు తీసుకొచ్చిన మనిషి, నిబద్ధత ఉన్న మనిషి, అలాంటి మా పసుపుడి రామారావు ఇలా దూరం అయినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. అతను ఆత్మశాంతి చెప్పుకోవాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అండ్ ఇది నిజంగానే సినీ జర్నలిజానికి రామారావు లాంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టు లేకపోవటం అనేది ఒక లోటు. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు మిస్ అవ్వడం అనేది చలన చిత్ర పరిశ్రమకు చాలా పెద్ద లోటుది. ఎందుకంటే విలువలతో కూడుకున్నటువంటి జర్నలిజానికి ఒక రోల్ మోడల్గా సరైన నిర్వచనంగా పసుపులేటి రామారావు గారు ఎంతో ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఆయన వృత్తిని కొనసాగించారు. ఎందుకంటే మేము సినిమాలు మొదలుపెట్టి మనీషా ఫిల్మ్స్ మొట్టమొదటి డబ్బింగ్ సినిమాలు చేస్తున్న రోజులో మొట్టమొదటి పిఆర్ బాగా మా సంస్థకి పనిచేశారు ఆయన. అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా ఆయనతోటి అనుబంధం కొనసాగుతూనే ఉంది. పరిశ్రమలో ఉన్నటువంటి అందరినీ కూడా చాలా ప్రేమగా ఒక పాజిటివ్ దృక్పథంతో ఆయన చూసేవారు, రాసేవారు. సో ఆర్టిస్టులను కానీ నిర్మాణ సంస్థలను కానీ ఎప్పుడైనా సరే మన రాత అనేది ఆడియన్కి దగ్గర చేయాలి, ఒక మంచి విషయాన్ని తెలియజేయాలని తాపత్రయపడి ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి వెళ్ళకుండా ఒక అజాత శత్రువు కింద అందరికీ మిత్రుడిగా జర్నలిస్ట్గా వ్యవహరించడం అనేది చిన్న విషయం కాదు. జర్నలిస్ట్ సోదరులందరికీ తెలుసు, ఏ జర్నలిజంలోని కూడా ఎవరిని నొప్పించకుండా వ్యవహరించడం అనేది సాధ్యపడే విషయం కూడా కాదు. అలాంటి అసాధ్యాన్ని సాధ్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి పసుపులేటి రామారావు గారు. ఆయన కోల్పోయినందుకు మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఆయన ఆత్మశాంతి కలగాలి. మా రామారావు గురించి మాట్లాడటానికి ఏంటో నాకు తెలియదు. నేను ఈవేళ ఎక్కడున్నానంటే రామారావు కారణం. స్కూల్లో మాకు సీనియర్ రామారావు, అతను మా చిన్నప్పటి నుంచి నాటకాలు ఇవన్నీ అలవాటు అతను ఉన్నాయి. ఆ పిచ్చితో ఇక్కడికి వచ్చాడు. తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ముందు అతని ద్వారా వచ్చింది. దాదాపు 30 సంవత్సరాలు నేను వచ్చేవుతుంది. ఇప్పుడు అతను రామారావు లేడంటే చాలా బాధగా ఉంది. ఎలా చెప్పాలో తెలియట్లేదు. చాలా దురదృష్టం అతను లేకపోవటం, లేదని అనుకుంటాం కూడా చాలా దురదృష్టం.